రియల్ హీరో అందామా? 1983లో ఆ కుర్రాడు 10వ తరగతి పరీక్ష రాశాడు, స్టేట్ ఫస్ట్. 1985లో ఇంటర్మీడియట్ పరీక్ష, స్టేట్ ఫస్ట్. ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష రాస్తే మళ్ళీ స్టేట్ ఫస్ట్. 1989లో చెన్నై ఐఐటి నుంచి కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేశాడు, అప్పుడు బ్యాచ్ ఫస్ట్. అదే ఏడాది గేట్ పరీక్ష, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్. ఐఏఎస్ పరీక్ష కూడా రాశాడు, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్. ఐఏఎస్ శిక్షణలో మరోసారి ఫస్ట్. ఎన్ఏసి ఫస్ట్లో వచ్చిన వ్యక్తిని అమెరికా ఎర్రతి వాచి పరిచి గ్రీన్ కార్డ్ వీసా ఇచ్చి పచ్చజెండా ఊపి మరీ మామసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరమని సీటిచ్చింది. మరి మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే, మనవాడు మాత్రం నా చదువుకు నా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది. ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు, ప్రజల డబ్బంటే పేదల చెమట, వాళ్ల రక్తం. వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైన, చెల్లించే బస్సు టికెట్ పైన కట్టిన పన్నులే తనను చదివించాయి. అలాంటిదే ఆ పేదల స్వేదాన్ని, జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్ళడం ఏంటి అనుకున్నాడు. ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష రాసి ఐఏఎస్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విలువలు, పేదల పట్ల ప్రేమ, ఏదో చేయాలన్న తపన, వీటన్నింటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు. అతని పేరే రాజు నారాయణ స్వామి. కేరళలోని పాల్ఘాట్కి చెందినవాడు. అయితే అసలు చిక్కులు అక్కటి నుంచే మొదలయ్యాయి. ప్రతిచోట అవినీతి, అధికారులు, మంత్రులు, స్వార్థపరులు రాజ్యమేలడం కనిపించింది. ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది. ఒకచోట ఒక మెడికల్ కాలేజ్లోని వ్యర్థ జలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణ స్వామి. మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. నా అల్లుడు కలెక్టర్, నన్నేం చేయలేరు అనుకున్నాడు. మన కలెక్టర్ గారు ఆ భవనాన్ని కూల్చివేయించాడు. కోపంతో మామ భగ్గుమన్నాడు. భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణ స్వామిని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజు నారాయణ స్వామి పన్నులు ఎగవేసిన ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు. ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రి గారే ఫోన్ చేశారు. కలెక్టర్ గారు అవినీతిపై పోరాటంలో రాజీ లేనేలేదన్నాడు. అంతే, మళ్ళీ ట్రాన్స్ఫర్, మళ్ళీ కొత్త ఊరు, కొత్త పని. కొత్త చోట వానాకాలానికి ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం, బిల్లులు వసూలు చేసుకోవడం, ఆ తర్వాత వానలు పడ్డం, వానకి గట్టు కొట్టుకుపోవడం, మళ్ళీ టెండర్లు, మళ్ళీ పనులు, మళ్ళీ బిల్లులు, మళ్ళీ వానలు, మళ్ళీ ఇదే తంతు కొనసాగేది. రాజు నారాయణ స్వామి దీన్ని అడ్డుకున్నారు. వానాకాలం అయ్యాక కట్టలు నిలిస్తేనే బిల్లులిచ్చేది అన్నాడు. మంత్రులు మళ్ళీ ఫోన్లు చేసి బెదిరించారు. మన కలెక్టర్ గారు సస్యమిరా అన్నారు. అంతే, మళ్ళీ పాత కథ పునరావృతమైంది. చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని అప్పటి కేరళ వామపక్ష ముఖ్యమంత్రి అచ్యుతానందన్ మన రాజు నారాయణ స్వామిని ఎలాంటి ప్రాధాన్యత లేని ఓ విభాగంలో పారేశారు. చివరికి ఆయన నిజాయితీని, పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ఐక్యరాజ్య సమితి నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. మా దగ్గర పనిచేయండి అని కోరుతూ పిలుపు వచ్చింది. ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక, ఎక్కడో ప్యారిస్లో పనిచేయడానికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు. ఆయన 23 పుస్తకాలు రాశారు. వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది. ఆయన రాసిన నవలకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆయన రాసిన నవల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో హీరో అయిన రాజు నారాయణ స్వామి మాత్రం పోరాడలేక అలసిపోయి దేశాన్నే వదలాల్సి వచ్చింది. రాజు నారాయణ స్వామి ఈ ఘనత వహించిన భారతదేశంలో ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయాడు అని రాయడం ఎవరికిష్టం? కానీ కొన్ని కొన్ని జాడ్యాలు దేశాన్ని వదలాలంటే కొందరి చరిత్రలు ఇలా ఒక చరిత్రగా మిగలకూడదు. అందుకే అందరికీ తెలియాలంటే దీన్ని షేర్ చేయండి. రాజు నారాయణ స్వామి గారిది ఫెయిల్యూర్ స్టోరీ అసలే కాకూడదు. లోకా సమస్త సుఖినో భవంతు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి CBC9.news.